లో ఫస్ట్ ప్రాబ్లం. ఇందులో మనకి 5 సమ్స్ ఇచ్చాడు, ఫస్ట్ రోమన్లో 5 సమ్స్ ఇచ్చాడు. ఓకే, ఒకే వీడియోలో చెప్తే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, వీడియో పెద్దదిగా అనిపిస్తుంది, కాబట్టి ఒక్కొక్క సమ్ ఒక్కొక్క వీడియోనే చేస్తాను. ఓకే, దీని తర్వాత వీడియోస్ మీరు 1 బై 1 చెక్ చేసుకోండి, ఈజీగా తెలుస్తుంది. ప్లేలిస్ట్ వెళ్తే మీరు ఆటోమేటిక్గా అక్కడ ఎక్సర్సైజ్ క్లియర్గా పెట్టాను వచ్చేటప్పటికి, ట్రయాంగిల్స్ సారీ ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 8.1 అని చెప్పేసి అది ఓకే చేసుకుంటే అన్ని సమ్స్ అన్ని ఓకేలో వచ్చేస్తాయి. తర్వాత 8.2 ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 8.2 అని చెప్పేసి పెట్టాను. అక్కడికి వెళ్ళి మీరు ఆటోమేటిక్గా చెక్ చేసుకున్నట్టయితే అందులో ఇప్పుడు వరకు ఎన్ని సమ్స్ వేసి చెప్పి అన్ని సమ్స్ లైన్గా వచ్చేస్తాయి. ప్లేలిస్ట్ వెళ్ళి చెక్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఎవల్యూట్ ద ఫాలోయింగ్. ఈ సమ్ని మనం సాల్వ్ చేయమని చెప్తున్నాడు, సాల్వ్ చేద్దాం. సైన్ 60 డిగ్రీస్ కాస్ 30 డిగ్రీస్ ప్లస్ సైన్ 30 డిగ్రీస్ కాస్ 60 డిగ్రీస్. ఓకే, అయితే వాల్యూస్ ఫస్ట్ వచ్చి ఉండాలి. ఓకే, టేబుల్ మాత్రం మీకు వచ్చి ఉండాలి. ఆ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది ఒక వీడియో చేశాను, కాబట్టి ఒక వీడియోని ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు చూస్తే ఫస్ట్ వాల్యూస్ ఏంటో రాస్తాను, జాగ్రత్త చూడండి. సైన్ 60 డిగ్రీస్ సైన్ 60 డిగ్రీస్ రూట్ 3/2. ఈ వాల్యూస్ ఎలా వచ్చాయి కూడా మీకు చెప్పాను వీడియోలో చూడండి. తర్వాత వచ్చి సైన్ 30 డిగ్రీస్ 1/2, కాస్ 60 డిగ్రీస్ లేదా కాస్ 30 డిగ్రీస్ ఏదైనా పర్లేదు, కాస్ 30 డిగ్రీస్ కాస్ 30 అంటే సైన్ 60 రూట్ 3/2 కాస్ 60 డిగ్రీస్ కాస్ 60 అంటే సైన్ 30 అదేంటో కూడా మీకు అక్కడ చెప్పాను, జాగ్రత్త చూస్తే మీకు తెలుస్తుంది. సార్ ఆ వీడియోకి వెళ్ళి థీరీ ఇంకా వీడియోస్ చేశాను, అక్కడ ప్లేలిస్ట్లో థీరీ అని కూడా ట్రిగనోమెట్రీ థీరీ అని చెప్పేసి ఉంటుంది, ట్రిగనోమెట్రీ థీరీ క్లాసెస్ అన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది తీసుకో, సైన్ 60 డిగ్రీస్ కాస్ 30 డిగ్రీస్ ప్లస్ సైన్ 30 డిగ్రీస్ కాస్ 60 డిగ్రీస్ జాగ్రత్త చూడండి. ఇప్పుడు వచ్చి ఇక్కడ సైన్ 30 అంటే సైన్ 60 అంటే ఎంత, రూట్ 3/2, మధ్యలో ఏ సింబల్ లేదంటే ఇంటూ. నెక్స్ట్ కాస్ 30, కాస్ 30 అంటే రూట్ 3/2, కాస్ 30 రూట్ 3/2 ప్లస్ నెక్స్ట్ సైన్ 30, సైన్ 30 1/2 ఇంటూ నెక్స్ట్ కాస్ 60 ఇది కూడా 1/2. అర్థమైంది అనుకుంటా, క్లియర్. ఇప్పుడు వచ్చి చూస్తే రూట్ 3 ఇంటూ రూట్ 3 రూట్ 3 స్క్వేర్ 2 2 4 ప్లస్ ఉంది కదా, ప్లస్ 1 1 1 2 2 4 స్క్వేర్కి రూట్కి 4. ఇప్పుడు వచ్చి ఎల్సేమ్ 4, ఎల్సేము 4, ఎల్సేమ్ కట్టేటప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉంటే 5 నోట్ చేసేయచ్చు, ప్లస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ప్లస్ 1. అప్పుడు వచ్చి 3 ప్లస్ 1 4, 4/4 క్యాన్సిల్, 1 వచ్చింది ఆన్సర్. ఆన్సర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఒకే వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి, కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ 10th క్లాస్ చదువుతున్నట్టయితే ఖచ్చితంగా ఈ ఛానల్ యూస్ అవుతుంది అనిపిస్తే, నేను సార్ బాగానే చెప్తున్నారు అనిపించినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ద్వారా ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.